రంగస్థలం సినిమా చేసిన తర్వాత సిటీ లైఫ్ ఎందుకు అని అనిపించిందన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఆదివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రంగస్థలం షూటింగ్ జరిగిన గోదావరి ప్రాంతాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్. ఆయన మాట్లాడుతూ, నమస్తే వైజాగ్, మా ఫ్యాన్స్ మధ్యలో ఇలా ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటాం, కానీ ఈరోజు రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ఇంతమంది కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రంగస్థలం సినిమా అభిమానులు గర్వపడేలా వచ్చిందని, ఇందుకు చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాతలు చాలా వ్యయ ప్రయాసలతో రంగస్థల మూవీని రూపొందించారన్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రత్నవేలు ఒక పల్లెటూరిని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించారు. ఇంతవరకు నేను పల్లెటూరికి వెళ్ళింది చాలా తక్కువ సందర్భాల్లో. ఒకటి, మా తాతగారు నెల్లూరులో పనిచేసినప్పుడు. రెండు, మా నాన్న ఆపద్ బాంధవుడు షూటింగ్ అప్పుడే వెళ్ళా, కానీ సుకుమార్ వల్ల ఈరోజు మన ఊరిని పరిచయం చేశారు. ఎందుకు సిటీలో ఉంటున్నామా అనిపించింది. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఈ సినిమాలో కొత్త చరణ్ని పరిచయం చేశారు. మా ఫ్యాన్స్తో పాటు మా అమ్మా నాన్నలు గర్వపడేలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు రామ్ చరణ్.